శృంగారంలో ముద్దులకు ప్రథమ స్థానం ఉంది. స్త్రీ పురుషుల మధ్య ముద్దులలో పంద్యాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. స్త్రీ పురుషుల మధ్య చుంబనం విశేషంగా శృంగారానికి ఎంతో దోహదమవుతుంది. కాబట్టి ప్రేయసీ ప్రియులు ఇందులో పూర్తి అనుభూతిని, ఆస్వాదనను అనేక రకాలుగా ఊహించుకుంటూ పోటీ పడటం జరుగుతుంది. ప్రేయసీ ప్రియులు ముందుగా ఒకరి పెదాలను ఒకరు అందుకుని ముద్దాడాలని పినుగులాడతారు. ఎవరు ముందుగా విజయం సాధిస్తే వాళ్ళంతగానే గర్వపడతారు. దీన్ని ఒక జూదంగా భావిస్తారు. నిజానికి పురుషుడు బలవంతుడు కాబట్టి తాను దృఢ నిశ్చయంతో ఉండి తనే గెలవాలనుకుంటే అతడే ముందుగా స్త్రీ అధరాలను అందుకుని చుంబించగలడు. కానీ స్త్రీని విజేతను చేద్దామనుకుంటే పెనుగులాట నటించి తనే ఓడిపోతాడు. ఈ శృంగార చుంబన పందాల్లో అనుభవజ్ఞులైన స్త్రీలు, జానలు ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ మగాళ్లను రెచ్చగొట్టేవారని, పురుషుని ద్వారా ఎన్నో రకాల ముద్దులను పొంది సంతృప్తి చెందేవారని, ఒక్కొక్కసారి ప్రణయ కలహాలు నటించి ప్రియుడికి దూరమై అతనిలోని ఆత్రాన్ని వ్యక్తపరిచేవారిలా చేస్తూ ఆ తర్వాత రతి కార్యాన్ని దీర్ఘ సమయం కొనసాగడానికి పన్నాగాలు పన్నేవారని శృంగార శాస్త్రవేత్తలు తెలియచేశారు. ఇక రకరకాల చుంబనాల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. స్త్రీ పురుషుల్లో ఎవరి పెదవులు ఎవరి నోట్లో ప్రవేశిస్తాయో వారు నాలుకతో స్పర్శ గావించాలి. నాలుకను చాచి ఎదుటివారి నాలుకను అందుకొని మెలికలు తిప్పుతూ రాపిడి కలిగించడాన్ని జిహ్వ యుద్ధం అంటారు. ఇది అంతర్ముఖ చుంబనం. కేవలం పెదవులనే కాకుండా ఇతర భాగాల్లో చుంబించడాన్ని సమచుంబనం, అంచిత చుంబనం, మృదు చుంబనం, పీడిత చుంబనం అంటుంటారు. ఇవన్నీ కామసూత్రాలు. గజ్జలు, వక్షస్థలం భాగాల్లో సమచుంబనం ప్రయోగించాలి. స్త్రీ వక్షోజాలు చంకలయందు అంచిత చుంబనం చేయాలి. పాలభాగం కళ్ళ మీద మృదు చుంబనం చేయాలి. ప్రియుడు నిద్రపోతూ ఉండగా ప్రేయసి అతని ముఖాన్ని ప్రేమతో చూస్తూ తనకిష్టమైన రీతిలో ముద్దలాడటాన్ని రాగదీపం అంటారు. పురుషుడు లలిత కళల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కానీ లేదా ప్రణయ కలహంతో ఉన్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ అతని దృష్టి మరల్చడానికి స్త్రీ కావించే చుమ్మన ప్రయోగాన్ని చలితకం అంటారు. అర్ధరాత్రి వేళ ప్రేయసి నిద్రపోతుండగా ఆమెకు చేరువుగా వెళ్ళి పురుషుడు తన ఇష్టానుసారంగా ముద్దులేయడం ప్రాతిబోధికం అంటారు. ఈ స్థితిలో ప్రేయసి నిద్ర మేల్కొని ప్రియుని వాంఛను గ్రహించడానికై ఇది వివరించబడిందని కామసూత్రాల్లో ఉంది. ప్రియుడికి తన మీద ఎలాంటి ప్రేమాభిమానాలున్నాయో కనిపెట్టాలని, ప్రియుడు వచ్చే వేళకు నిద్రపోతున్నట్టు నటిస్తుండగా ప్రియుడు ఆమెను ముద్దులాడటం, ఆమె నిద్ర నటన చాలించి ప్రియుడి వాంఛను తెలుసుకొని మురిసిపోవడం కూడా ప్రాతిబోధిక చుంబనమే. అద్దంలో కానీ, వెలుతురు పడుతున్న గోడ మీద కానీ, నీళ్లలో కానీ ప్రేయసి ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకోవడం ఛాయాచుంబనం అంటారు. ఏకాంతంగా లేని సమయాల్లో ప్రియుడు ప్రేమతో ప్రేయసి చేతివేళ్లను, కాలివేళ్లను ముద్దాడటం జరుగుతుంది. దీని అంగుళి చుంబనం అంటారు. ఇది ఎక్కువగా నాటక ప్రదర్శన సమయంలో జనసమూహంగా ఉన్నప్పుడు జరిగే శృంగార చేష్ట. స్త్రీ పురుషుని పాదాలను ఒత్తుతూ నిద్రిస్తుంది. ఇక రతి కార్యంలోకి రండి అనే భావంతో పురుషుని తొడల మీదకు వాలి ముద్దాడుతుంది. దీన్ని ఊరుగు చుంబనం అంటారు. కాళ్ళు ఒత్తుతున్నప్పుడు కాలి వేళ్లను ప్రేమగా ముద్దాడటం సాదాంగుష్ట చుంబకం అంటారు. స్త్రీ పురుషుల కలయికలోనూ తర్వాత సంభోగ కాలంలోనూ ప్రియుడు ఎటువంటి ముద్దులు ప్రయోగిస్తే స్త్రీ కూడా అలాగే ముద్దులు ప్రయోగించాలి. అతను ఎటువంటి శృంగార చేష్టలు చేస్తే స్త్రీ కూడా అలాగే శృంగార చేష్టలు కావించాలి. అప్పుడే స్త్రీ పురుషులిద్దరూ ముద్దులాటలో, పెనుగులాటలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని, శృంగారమైనటువంటి రసావిష్కరణలో తేలిపోతారు.